బ్రహ్మాస్త్రం వదిలిన జగన్ ఇక వారి గుండెల్లో రైన్లే రాష్ట్రంలోనూ అనూహ్య పరిణామానికి జగన్ ప్రభుత్వం తెరదీసింది లోకాయుక్తను ఏర్పాటు చేసేందుకు వీలుగా ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఓ కీలకమైన అడుగు వేసినట్లయిందని అంటున్నారు మేధావులు రాష్ట్రంలో లోకాయుక్త నియామకం వీలయ్యే విధంగా లోకాయుక్త సవరణ చట్టం రెండు వేల పంతొమ్మిది అమలుకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారు వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెల రోజుల వ్యవధిలోనే లోకాయుక్త సవరణ బిల్లు ఆమోదానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంది ఇప్పుడు ఆ చట్టం అమలును నోటిఫై చేసింది ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నవారికి చిత్తశుద్ధి సంకల్ప దీక్ష ఉంటే పనులు ఎంత చకచక జరిగిపోతాయో చెప్పడానికి లోకాయుక్త సవరణ చట్టం పెద్ద ఉదాహరణగా పేర్కొంటున్నారు తాను అధికారంలోకి వస్తే పారదర్శక పాలనను అందిస్తానని ప్రజలకు జవాబుదారీగా ఉంటానని ప్రజా సంకల్ప యాత్ర సందర్భంగా జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు పారదర్శకమైన నీతిమంతమైన పాలన అందిస్తానని ప్రమాణ స్వీకారం రోజునే చెప్పారు ఎన్నికల మేనిఫెస్టోను ఖురాన్ల బైబుల్లా భగవద్గీతల భావిస్తానని అందులోని ప్రతి ఒక్క వాగ్దానాన్ని నెరవేర్చడానికి త్రికరణ శుద్ధిగా కృషి చేస్తానని ప్రకటించారు అవినీతిని అంతం చేయడానికి తీసుకోబోయే చర్యలేంటో కూడా ఆ రోజే వెల్లడించారు టెండర్ల విధానంలో పారదర్శకత ప్రవేశపెడతామని అవినీతికి కాస్తైన చోటు అని విధంగా రివర్స్ టెండరింగ్ విధానాన్ని అమలు చేస్తామని చెప్పారు ఇప్పుడు అమల్లోకి తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం ఆ వరుసలో భాగంగానే భావించాల్సి ఉంటుంది వాస్తవానికి మన దేశంలో రాజకీయ అవినీతి ఎంతగా ఊడలు వేసిందో కనబడుతూనే ఉంది ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చిన లోకాయుక్త సవరణ చట్టం అవినీతిపై బ్రహ్మాస్త్రమే అవుతుందని చెప్పడంలో సందేహం లేదు ఎక్కడ అక్రమాలు జరిగాయని భావించినా ప్రజాధనం దుర్వినియోగం అయిందనుకున్న లోకాయుక్త తనంతా తానే దర్యాప్తు చేస్తుంది ఎవరి ఫిర్యాదులనైనా విచారణకు స్వీకరిస్తుంది అవినీతి అక్రమాలపై వివిధ మాధ్యమాల్లో వచ్చే ఆరోపణలను పరిగణనలోనికి తీసుకుంటుంది ఆఖరికి ఊరు పేరు లేకుండా రాసే ఉత్తరాలకు సైతం విలువనిచ్చి విచారణ జరిపిస్తుంది సారాంశంలో ఇది పాలనా వ్యవస్థలోని ఏ ఒక్కరూ అవినీతికి పాల్పడకుండా కట్టడి చేస్తుంది మొత్తానికి జగన్ చేసిన అడుగును కీలకమైన పరిణామంగా మేధావులు సైతం చెబుతుండడం గమనార్హం